వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్ ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ నేను మీ సిరి సంతోష్ టెంప్టింగ్ బౌల్స్ లో ఈ రోజు స్పెషల్ రెసిపీ ఫిష్ ఎగ్స్ ఫ్రై ఈ ఫిష్ ఎగ్స్ హెల్త్ కి చాలా మంచిది వీటిలో మనకి ప్రోటీన్ విటమిన్ సి విటమిన్ ఇ అండ్ హెల్తీ ఫ్యాట్స్ లైక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి అంతేకాదు మనలో ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది నాన్ వెజిటేరియన్స్ అందరూ తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది So let's start the recipe. First, ఒక కడాయిలో హాఫ్ కప్ ఆయిల్ హీట్ చేసుకోండి. As I said, non-veges కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. So కొంచెం హెల్దీ ఆర్గానిక్ ఆయిల్స్ యూస్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్, 2 టీస్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలోని పచ్చి వాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేయించుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1.5 కేజీ చెన్న బాగా క్లీన్ చేసి తీసుకున్నాను ఇందులో 3 టీ స్పూన్స్ సాల్ట్ 1 టీ స్పూన్ పసుపు వేసి ఎగ్స్ ని ఇలా బ్రేక్ చేస్తూ మీడియం ఫ్లేమ్ లో వేయించండి ఇక్కడ నేను నాన్ స్టిక్ యూస్ చేశాను బట్ మీరు ఐరన్ కడాయిలో చేసుకోండి ఇంకా బాగుంటుంది ఈ విధంగా ఎగ్స్ ని బ్రేక్ చేస్తూ వేయించండి నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఇలా వేయడానికి నాకు 30 నిమిషాల టైం పట్టింది అదే తక్కువ క్వాంటిటీ అయితే 15 నుంచి 20 నిమిషాల్లో అయిపోతుంది మరీ ఎక్కువగా వేయించకండి తినేటప్పటికి ఎగ్స్ గట్టిగా అయిపోతాయి ఇలా వేగిన తర్వాత ఇందులో 4 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి పిల్లలకైతే కొంచెం తగ్గించే వేయండి 2 టీ స్పూన్ల ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు వేయించుకోండి చివరిగా సన్నగా కట్ చేసిన కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి That's it. Healthy and tasty fish eggs fry ready. ఇది రైస్ కి కాంబినేషన్ అయితే కాదు జస్ట్ బౌల్ లో వేసుకొని స్పూన్ తో తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా హెవీ ఫుడ్. జస్ట్ 1 కప్ తీసుకుంటే చాలు బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఇంకా ఏం రెసిపీస్ చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే డైలీ వీడియోస్ కోసం మర్చిపోకుండా టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని కూడా ఫాలో అవ్వండి మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈట్ హెల్తీ స్టే హెల్తీ